పాయకరావుపేట అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు ఎమ్మెల్యే వంగల్పూడి అనిత. డిగ్రీ కాలేజ్, నక్కపల్లి ఆసుపత్రి, పాయకరావుపేట పిహెచ్సి అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారని ఆమె తెలిపారు. స్థానిక ఎస్ఆర్ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు భోజనం వడ్డించి భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిత, పాండురంగ దేవస్థానం చైర్మన్ యాళ్ళ వరహాలు, టౌన్ ప్రెసిడెంట్ మగ్జూరి నారాయణరావు, ఎంఈఓ గాంధీ, కొంకిపాటి వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, విలియం కేరీ, హెచ్ఎంఈ నరేష్, వార్డు మెంబర్లు ఎస్ పద్మావతి, గీసాల పద్మ, డి మంగ తదితరులు పాల్గొన్నారు. ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, అలాగే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక గ్రామదర్శిని కార్యక్రమం అన్నది ఒక గ్రామంలో జరగాలి, గ్రామానికి సంబంధించి సీఎం గారు వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారని చెప్పినప్పుడు ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గం ఎంచుకోవటం, పాయకరావుపేట నియోజకవర్గంలో గుడివాడ గ్రామాన్ని మేము ఎంపిక చేయటం, ఎంపిక చేసినట్టుగానే గుడివాడ గ్రామం కూడా మంచి అన్ని రకాలైన అంటే 8-స్టార్ రేటింగ్ తో ఉండటం, ఇలాగే అన్ని గ్రామాలని కూడా చేయాలి అని ఒక మంచి స్ఫూర్తితో ముందుకెళ్ళడం అనేది మంచి విషయం. ఇంకొక ముఖ్యంగా చెప్పాలంటే మా నియోజకవర్గానికి ఆనందదాయకమైంది ఎప్పటి నుంచో మా కళా డిగ్రీ కాలేజ్ అనేది. ఆ డిగ్రీ కాలేజ్ ని అదేవిధంగా మన నక్కపల్లి సిహెచ్సిని 50-bedded కి కన్వర్ట్ చేయడం విషయంలో కానీ, మన పిహెచ్సిస్ ని రినోవేషన్ విషయంలో కానీ, అన్ని విషయాల్లోనూ కూడా సీఎం గారు సానుకూలంగా స్పందించి ఆఖరికి ఈ పుష్కర ఎత్తుపోతల పథకం ద్వారా కూడా గోదావరి జలాలని ఏదైతే మనకి కొంచెం బెల్ట్ మిగిలిపోయిందో, మన పాల్తేరు నుంచి రాజవరం వరకు బెల్ట్ మిగిలిపోయిందో, దానికి కూడా గోదావరి జలాలను అందించడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తానని మాట ఇచ్చారు.